హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా యువ టెక్ ప్లస్ 415 బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. మహీంద్రాలో టెక్ ప్లస్ 415 డిఏ బండి అనమాట ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. అలాగే దీంతో పాటు మనకి ట్రాలీ కూడా అయితే అమ్ముతున్నారు అనమాట. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి సెకండ్ హ్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. అలాగే మన ఛానల్ నుంచి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మీ ట్యాప్ చేయండి. మీ దగ్గర వెహికల్స్ ఏమైనా అమ్మాలి అనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ పంపేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది అనమాట సెకండ్ హ్యాండ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2022 లాస్ట్లో అయితే తీసుకోవడం జరిగింది. 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 13 నెలలు 13 నెలలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని కూడా. ఆల్మోస్ట్ 15 నెలలు అయితే అవుతుందన్నమాట, 15 నెలలు మాత్రమే అనమాట, 1.5 సంవత్సరం అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, పేపర్లోనే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. మీకేమైనా డౌట్ ఉన్నా, మీకేమైనా ప్రాబ్లం అనిపించినా సరే షోరూంలో చెక్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన ఒక మెకానిక్ కూడా అయితే చూపించి నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి అమ్ముతున్నారు. ఇంజిన్ వచ్చేసి 800 గంటలు మాత్రమే తిరిగిందనమాట. వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 800 గంటలు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకుంటే మనకి 60% దాకా అయితే ఉన్నాయన్నమాట, 60% దాకా టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ప్రైజ్ వచ్చేసి మనకి 850,000 అయితే చెప్తున్నారు అనమాట. ట్రాక్టర్ యొక్క ప్రైజ్ వచ్చేసి 860,000. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మీరు కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. 860,000 ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారు వాండర్ అనేది. మన లొకేషన్లో కానీ ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. వీళ్ళ దగ్గర వచ్చేసి 2024 సంబంధించిన ట్రాలీ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ట్రాలీ వచ్చేసి కొత్తది అనమాట, రీసెంట్గా తీసుకున్నదే. 2024 రీసెంట్గా తీసుకున్న ట్రాలీ అనమాట. 8 ఇంచెస్ సీట్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే MRF టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అనమాట. కొత్త టైర్సే, MRF సీల్ టైర్స్ అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ వచ్చేసి ఇది తెలంగాణలో సూర్యాపేట డిస్ట్రిక్ట్ చిలుకూరు అనే మండలంలో అవుతుందన్నమాట. తెలంగాణలో సూర్యాపేట డిస్ట్రిక్ట్లో కానీ అలాగే పక్కన మండలం వచ్చేసి చిలుకూరు అనే మండలంలో కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఈ యొక్క వెహికల్ మీకు సూర్యాపేట డిస్టిక్ చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే అందుబాటులో అవుతుందన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉన్న సూర్యాపేట డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడినాక మీకు నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం అంతవరకు జై హింద్.